హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా వరకు రోడ్డుపై ఉన్న యానిమల్స్ ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు లేదా ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు ఈ యానిమల్ రేసెస్ అనే టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకుని వాటిని అక్కడి నుంచి కాపాడి మెరుగైన వైద్యం అందిస్తాయి అలాంటి కొన్ని యానిమల్స్ రెస్క్యూస్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఇక్కడ చూడండి ఆవు నోటిలో బాంబు పెళ్లటం వల్ల దాని కింద దవడ మొత్తం సెపరేట్ అయిపోయింది దానికి తాగడానికి కానీ తినడానికి కానీ రాదు దాని బాధని చెప్పుకోవటానికి కూడా వీలులేదు ఇంతటి దీన పరిస్థితిలో ఉన్న ఆ ఆవుకి చుట్టుపక్కల ఉన్న వారు నీటిని తాగించడానికి ప్రయత్నించారు కానీ కుదరలేదు పాపం ఇంకా యానిమల్ రెస్క్యూ టీం కి సమాచారం ఇచ్చారు వారు ఆ ఆవుని అక్కడి నుంచి అయితే తీసుకెళ్లారు అవసరమైన చికిత్స కూడా చేశారు కానీ ఆవు నోట్లో ఆహారం నీళ్లు పోయే గొట్టం దాన్ని పైప్ అంటారు అది పూర్తిగా దెబ్బతింది అది ఇదివరకట్లా జీవించకపోవచ్చు చూడ్డానికి హృదయ విదారకంగా ఉంది ఆ దృశ్యం ఏ జీవికి ఇలాంటి పరిస్థితి రాకూడదని అనిపిస్తుంది దాన్ని చూస్తుంటే చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వీధి కుక్క పరిస్థితి చూసి చలించిపోయిన యానిమల్ రెస్క్యూ టీం సమాచారం ఇచ్చారు స్థానికులు పాపం ఆ కుక్క మెడ చుట్టూ ఒక ప్లాస్టిక్ రింగు బిగుసుకుపోయింది దీంతో తినడమే కాదు శ్వాస తీసుకోవడానికి కూడా దానికి ఇబ్బందిగా మారింది దీనివలన ఆ కుక్క ఫుట్బాల్ సైజులో ఉబ్బిపోయింది అక్కడే చికిత్స చేద్దామనుకున్నా అది సాధ్యమయ్యేలా కనిపించలేదు జంతు సంరక్షణ కేంద్రానికి తీసుకొచ్చి సర్జరీ చేసి ఆ ప్లాస్టిక్ రింగ్ అడ్వెంచర్ ట్రావెలర్ కవిగా చేపట్టడంలో ఆయన ఇటీవలే కుక్కను రెస్క్యూ చేశారు హిలో ద్వీపంలోని కిలాయు అగ్ని పర్వతం పగులలో ఓ కుక్క ఇరుక్కుపోయిందని దాదాపు ఇరవై ఐదు అడుగుల లోతు అది ప్రాణాలతో రెండు రోజుల పాటు పోరాడుతూ ఉందని సమాచారం అందుకున్నారు కవిక వెంటనే అతను తన బృందంతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు సేఫ్టీ రోప్ సాయంతో పగుళ్ళను తగ్గించి శక్తికి మించకుండా కష్టపడ్డారు చివరకు కొన్ని ప్రయత్నాల తర్వాత పెరుగుతున్న ఉష్ణోగ్రతలు విషపు పొగలు చిమ్ముతున్న పగుళ్ల మధ్యకు చేరుకున్నాడు అలా ఇరవై ఐదు అడుగుల లోతుకు వెళ్లి కుక్కను సేఫ్టీ రోప్ కి తగిలించాడు వెంటనే కుక్కను బయటకు లాగాలని వెలుపలు ఉన్న తన బృందానికి చెప్పడంతో వారు ఆ కుక్కని సురక్షితంగా బయటకు తీశారు తర్వాత అతను కూడా ఎలాంటి సమస్య లేకుండా బయటపడ్డారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి